మాటలు ప్రతాపరెడ్డి మన అమ్మ లేదా మీ కుటుంబం చేసుకొని చెప్పండి. కంప్లైంట్ వచ్చినాకల్లా రిసీవ్ చేసుకుని ముక్కు ప్రవీణ మా నాయన కొండ ప్రతాపరెడ్డి మన అమ్మ లేదా వీళ్ళ దేశానికి సేవ చేసే వాళ్ళు మీరు ఎందరో విమర్శించే వాళ్ళ ఇల్లు ఎనిమిది వందలు అమ్ముతున్నారన్న ఒక పాట పాటలు నేను రేపైనా మొన్నాడైనా నాకు మీలో ప్రోగ్రెస్ ఉందనుకుంటే అభినందిస్తా సంతోషపడతా, లేదంటే బాటలు కొనకస్తా మీరు చూపిస్తాను ప్రశ్న గురించి. రాష్ట్రంలోనే ఎక్కడే కానీ 13 జిల్లాలలో ఒక చుక్క కూడా బ్రాందీ విస్కీ బీరు జిమ్ము రన్ను ఏందే కానీ దొరకదు, దొరకకూడదు. ప్రజలు ఎక్కడ గుమిగూడే పరిస్థితి ఉండకూడదు. మంచిది, ఇది ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ప్రభుత్వానికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. అన్నింటికీ మించి మా కుటుంబాలలో ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎనలేని ధన్యవాదాలు చెప్తున్నారు. కరోనా వ్యాధి పుణ్యానన్న బ్రాంది షాపులు తీర్మానంగా మూతేసినారు. ఏడవ సుఖ బ్రాంది దొరకదు, మా మొగుళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఇబ్బంది లేదు ఆ మందు కోసమే. అయితే నేను మిమ్మల్ని వినిపించేదానికి కారణం ఏంటంటే ఈ ఇటువంటి అవకాశాలను కొంతమంది దళారులు, కొంతమంది వ్యాపారస్తులు అవకాశంగా సద్వినియోగపరుచుకుంటారు. వారికి సద్వినియోగం, ప్రభుత్వానికి దుర్వినియోగం. బార్లలో ఉండే సరుకులు కానీ ముందుగానే కొంత ఊహించిన వాళ్ళు ఎక్కువ స్టాక్ను, ఓవర్ స్టాక్ను పెట్టుకోవడము. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో ఒక క్వార్టరు 150 రూపాయలు 200 రూపాయలు క్వార్టర్ అమ్మే బాటలు, అంతే కదా, అంతే అనుకుంటారు, 200 150 నుంచి 200 రూపాయలు ఉండే క్వార్టర్ను ఈ 10 రోజులు ప్రతిరోజులుగా 15 రోజులుగా 7 నుంచి 6 నుంచి 800 వరకు అమ్మినారు. 6 నుంచి 800 వరకు అమ్మినారు. ఇది నిజం. ఎవరు అమ్మింది? ఆ బార్ ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మింటారు. బ్రాంది షాపులు అమ్మేదానికి ఛాన్స్ లేదు. అవి మనయే, బ్రాంది షాపులు మనయే. ప్రభుత్వం చే బ్రాంది షాపులు కాబట్టి మనం అమ్మలే, మనం అమ్మము. మీరు ఎవరు ఆ పొరపాటు చేయరు. బార్లు ఉండేవాళ్ళు అమ్మినారు. ఎక్కడన్నా 1-2 ఉన్న వాళ్ళ దగ్గర అమ్మినారు కానీ అన్ని సీళ్లు బార్లన్నీ సీల్ వేశారు. స్వయంగా సీల్ తీసి వాళ్ళ సరుకు తెచ్చుకొని మళ్ళీ సీల్ వేసుకున్నారో, లేకపోతే దొంగదారులు ఉండి వాళ్ళ సరుకు తెచ్చుకున్నారో, లేకపోతే సొంతం మద్యం తయారు చేస్తున్నారో. ప్రొద్దుటూరులో ఒక్క క్వార్టర్ బాటలు 800 చొప్పున పేదవారి రక్తాన్ని తాగుతున్నారు. కరోనా వ్యాధి ఒకవైపు ప్రజలను పీడిస్తా అంటే పేదవారిని ఈ బ్రాంది అనే వ్యాపారస్తులు రక్తం తాగుతున్నారు 800 రూపాయలు చొప్పున. ఎక్కడి నుంచి 800 రూపాయలు క్వార్టర్ మద్యానికి బానిసలైపోయినటువంటి పేద ప్రజలు ఉండలేకపోతే వారి బలహీనతను ఆసరాగా చేసుకొని ఈ వ్యాపారస్తులు 800 రూపాయలకు అమ్ముతారా? 800కు ఇది బ్రతికే దానికి సాధ్యమవుతుందా? ఒక 30 రోజులు ఇటువంటి లాక్డౌన్ ఉంటే 30 రోజులకు వాడు 800 చొప్పున 1000 రూపాయలు చొప్పున కొనాలంటే 24,000 రూపాయలు ఒక్కొక్క మనిషి. ఒక పెట్టె మీదనే చెప్తాను, 48 క్వార్టర్లు కలిస్తే ఒక కేసు, అంతే కదా. 48 క్వార్టర్ల యొక్క విలువ 200 రూపాయల చొప్పున వేసుకున్నా కూడా 10,000 కాదు. అదే పెట్టె ఈరోజు నేను చెప్పే వ్యాపారస్తులు 32,000 35,000 అమ్ముతున్నారు. నేను మీకు కావాల్సింటే కొనకొచ్చి తీసుకొచ్చి మధ్యాహ్నం కల్లా ప్రశ్న విచ్చి మీకు ఇస్తాను. బాటర్ బాటలు తెమ్మని తెప్పిస్తా, ఫుల్ బాటలు తెమ్మని తెప్పిస్తా, కేసు ప్రకారంగా తెప్పిమని తెప్పించి ప్రశ్న పెట్టి మీకు ఇవ్వమంటే ఇస్తా. నేను ఎవరి దగ్గర కొనకొచ్చి చెప్పినది కూడా మీకు చెప్పమంటే చెప్తా. ఆల్రెడీ ఎవరమ్మేది కూడా నాకు తెలుసు, మీకు తెలుసు ఎవరమ్మేది కూడా. సొంతం తయారు చేసే మందు కూటమి నుంచి వస్తుంది, సొంతం తయారు చేసే మందు కూటమి నుంచి వస్తుంది. ఎవరైతే ప్రొద్దుటూరులో నీతి మాటలు చెప్తున్నారో సంఘము సేవ అని ఈ 20 రోజులు 30 రోజులు వ్యాపారం చేసినారు, పేదవారి రక్తాన్ని తాగుతున్నారు. ఇది ఇంకా 14 రోజులకు లాక్డౌన్, ఇంకా 8 రోజులు ఉంది, ఆ తర్వాత కూడా 4 రోజులు 5 రోజులు లాక్డౌన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను మీకైతే గట్టిగా నేను ఇన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాను, నేను గట్టిగా చెప్తా ఉన్నాను. నేను ఒక సుఖ కూడా మద్యం అయితే మాత్రం దొరకకూడదు.
నాకు వాళ్ళ మీద కేసు పెట్టాలనే దానికంటే కూడా మద్యం దొరకకూడదు. మద్యం దొరకకపోతే రెండు లాభాలు, ఒకటి అధిక ధరలకు పేదవాళ్ళ దగ్గర నుంచి సొమ్ము చేసి రక్తం తాగే పరిస్థితి ఉండదు, రెండోది మద్యం దొరికితే గుంపులుంపులు తాగుతున్నారు. ఎక్కడ తాగుతున్నారు చెప్తాను. ఎవరికి సంబంధించిన వాడు ఓపెన్ ప్లేస్ లేకపోయి, ఇప్పుడు ఉదాహరణకు మా ఇంటి ఉంది, సాయిబాబు గుడి ఉంది, ఆ గుడి వెనకాలంతా ఫ్లాట్లు వేసినారు కదా, ఏడు గంటప్పుడు చూస్తారండి రాజశేఖర రెడ్డి విగ్రహం దాటి చక్కకపోతే పిల్లనాయలందరూ కూడా 10 మంది 20 మంది ఒకసారి కూర్చొని మందు తాగి ఇంటి పోయేటప్పుడు రాత్రి 11 గంటప్పుడు మోటార్ సైకిళ్లలో కేకలు వేసుకుంటూ పోతున్నారు. అక్కడుండే ఆడవాళ్ళు నాకు ఫోన్లు ఇక్కడ మందు ఎప్పుడు తాగుతున్నారన్నా అని ప్రజలు, మీరు వాచ్ చేయండి ముద్దు, ఈ ముద్దు రేపు చేయండి, అప్పుడు సాయిబాబు గుడి వెనకాల ఇంకో చోట ఎక్కడే సరే మీకు దొరుకుతారు. మద్యం అమ్మే వాళ్ళు ఎవరో కనుక్కోండి, మీకు తెలుసు ఎవరెవరు అమ్ముతారు ఎవరెవరు అమ్మలేదు అనేది. ఒక చుక్క కానీ ఒక బాటలు కానీ మద్యం అయితే ప్రొద్దుల్లో దొరకకూడదు. దళారులు 800 700 అమ్మే పరిస్థితి రాకూడదు. కోటల నుంచి ఇంకో చోట నుంచి వాళ్ళు సొంతం తయారు చేసి వచ్చిన కల్తీ వచ్చి మనుషులు ప్రాణాలు పోయే పరిస్థితి ఉండకూడదు. మీకు చాలా గట్టిగా చెప్తారా, మీరు కనుక రేపు మొన్నడ యాక్షన్ కనుక చూపించలేకపోతే నేను మళ్ళీ బాటలు తెప్పించి మీకు ఇంటే పెట్టి చూపిస్తా. నేను కొనకొచ్చి బాటలు పెట్టి మీకు చూపిస్తా, ఇది 800 కొన్నా 700 కొన్నా పలానోళ్ళ దగ్గర కొన్నా అని చెప్పి మీకు చూపిస్తా. మీ మీద పైకి కూడా నేను కమిషన్ కూడా ఫ్రీ యాడ్ చేస్తాను.